హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ఇప్పుడు ప్రజెంట్ అయితే కమిటీ కుర్రాళ్ళు మూవీ ప్రొడక్షన్కి సంబంధించి నిహారిక కొన్ని ఈ ఈ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది మరి ఈ ఫిలింకి సంబంధించి అటు పదకొండు మంది ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అనే స్టోరీ పైన అయితే నడవబోతుంది మరి ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మిట్స్లల్లో అటు బాబాయ్ గురించి అడగ్గా ఎప్పుడైతే ఏ రోజైతే బాబాయ్ డెప్యూటీ సీఎంగా గెలిచారో ఆ రోజు మేము అందరం టీవీలకే అతుక్కుపోయామని అమ్మ అయితే ఏడ్చేసిందని అదేవిధంగా మా ఇంట్లో అందరికీ కూడా ఒక విధంగా ఫుల్ హ్యాపీగా ఉన్నామని కూడా నిహారిక కొన్నిదెల చెప్పుకొచ్చింది అదే క్రమంలో అటు నిహారిక కొన్నిదెల ఆయనే కాకుండా ప్రజెంట్ మా ఇంట్లో అందరికీ కూడా ఫుల్ హ్యాపీగా ఉందని మరి ఇప్పుడు ఈ కమిటీ కుర్రాల మూవీకి సంబంధించి దీన్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానని అటు ప్రేక్షకులని కోరుకోవడం జరిగింది అయితే ఈ ప్రమోషన్స్లలో భాగంగానే ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గురించి అడగ్గా ఆయన ఎప్పటికీ మెగాస్టారే అని ఆయనను దాటాలి అంటే మనం ఒక పది మెట్లు వెనకాలే ఉంటామని ఆయన మనకంటే ఒక పది మెట్లు ముందు ఆలోచిస్తారని ఆయన దగ్గరికి వరకు మనం వెళ్ళాలన్నా కూడా ఆలోచించే విధంగా ఉంటుందని ఆయన నన్ను తల్లి అని పిలుస్తారని ఇంట్లో ఇలా ఆయనతోనున్న అనుబంధాన్ని అయితే నిహారిక కొన్నిదేలా ప్రజెంట్ ప్రతి ఒక్కరికి చెప్పుకొస్తుంది మరి దీనికి సంబంధించి ఎప్పటి నుంచో కూడా ఆయన పది సంవత్సరాలుగా కష్టపడుతున్న దానికి ఎట్టకేలకు ఒక సమాధానం అయితే దక్కి ఆయన ప్రజెంట్ డెప్యూటీ సీఎంగా అయితే ఆంధ్రప్రదేశ్కి ఆయన ఉండడము ఇది మన అందరికీ కూడా గొప్ప అదే అదేవిధంగా ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళ మూవీ కూడా సక్సెస్ కావాలని చాలామందికి అటు తనైతే తన ఫస్ట్ మూవీ ప్రొడక్షన్ కాబట్టి తను ఖచ్చితంగా ఈ మూవీకి సంబంధించి అయితే ఈ మూవీతోనే మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తుంది మరి ఆగస్టు తొమ్మిదిన ఈ సినిమా అయితే రిలీజ్ కాబోతుంది ఈ సినిమాకి సంబంధించి ఇంకోన్న డీటెయిల్స్ ఇంకో వీడియోలో చెప్తాను అటు దాన్ని కీప్ వాచింగ్ ఆర్ ఛానల్